ஆதித்யாய சோமாய மங்களா புத குரு சுக்ர சனி ராகவே கேத்வே நமஹ. குரு பிரம்மா குரு விஷ்ணு குருதேவ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. டாக்டர் பிஏ ராமன் గారి పాద నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కుజదోష నివారణ. కుజగ్రహం వల్ల ఏలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ యువతి యువకులందరికీ కూడా మ్యారేజ్ అవ్వాలంటే ఎందుకు లేట్ అయిపోతుంది, ఎందువల్ల అవుతుందంటే ఇది ఒక పరిపాటు అయిపోయింది. అందరూ ఏది పడినా మీకు కుజదోషం ఉందండి, సర్పదోషం ఉందని చెప్పడంతో అన్ని ఏ సంబంధాలు పిల్లలందరికీ కూడా వివాహాలు కావడం చాలా అలసిపోయింది. సమయం ఆసన్నమైనప్పుడు వివాహం చేయకుండా ఇలా దోషం దోషం అనుకుంటే కనుక కాలాన్ని గడుపుకుంటే వివాహాలు కావటం కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకని కుజుడు వల్ల ఏ ప్రమాదాలు ఏం జరగవు, కానీ ఆ కుజుడు మంచి యోగాన్ని ఇస్తారు, మంచి పద్ధతులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. చూడండి, ఆడవాళ్ళకి మంగళసూత్రాలు కుట్టేటప్పుడు అందులో పగడము ముత్యము పెడతారు. ఎందుకు పెడుతున్నారు, మంగళప్రదంగా ఉంటుందని, సకల సంపదలు ఉంటాయని, అమ్మ పెద్దవాళ్ళకి ముత్తైదులందరికీ కూడా ఆ మంగళసూత్రం యొక్క ప్రభావం అంటే ఐదవతనం బాగా ఉంటుందని, చక్కగా సస్యశమలంగా ఉంటారని కడతారు. ఇట్లాంటివన్నీ కుజుడు గురించే, కుజగ్రహం గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ కుజుడు వల్ల మనకేంటంటే ఇంట్లో కూడా యజమాని కొంచెం కుజదోషం ఎవరైనా ఉంది అనుకోండి, సపోజ్ కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఇద్దరు సమానంగా ఏదో ఉంటుంటారు, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కుజ ప్రభావం అనేది ఎందుకంటే ఉద్రేకం, ప్రతి విషయాలు ఉద్రేకం, వాదపాలు వాడుకోవటం, కొట్లాటంటే ముందుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా కుజదోషం జరుగుతూ ఉంటాయి. ఇళ్లల్లో కూడా చూడండి, మనకి కుజుడు ప్రభావం వల్ల యజమాని కనుక కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఎందుకు పడుతున్నాడో ఏమిటో టెన్షన్ పడుతున్నాడు అనుకుంటాం. కానీ ఈ కుజ ప్రభావం వల్ల యజమానికి ఇంట్లో చిన్న చిన్నవి ఏదో ఎలక్ట్రికల్ గూడ్స్ ఏవో ఒకటి వరస్ట్ అయిపోవటం, ఏది మైక్రోవేవ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, టీవీలు కానీ అలాంటివి కూడా అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కుజుడి వల్లే జరుగుతూ ఉంటాయి. ఈ కుజగ్రహాన్ని గురించి భయపడటం అనేది భయపడక్కర్లేదు. ఎందుకంటే కుజదోషం అనేది ప్రతి ఒక్కళ్ళు పరిపాటు అయిపోయింది. అమ్మమ్మ కుజదోషం ఉంది, ఆ అబ్బాయికి మనం పెళ్లి సంబంధం చూడకూడదు, పెళ్లి చేయకూడదు, ఆ అమ్మాయికి కుజదోషం ఉంది అనేది సహజంగా ఎక్కువైపోయింది. ఇప్పటి మన ఆధునిక యుగంలో అదే ఎక్కువ ఆలోచిస్తున్నారు యువతి యువకులు కూడా. అందుకే పెళ్ళిళ్ళు కూడా ఆలస్యం అయిపోతున్నాయి. ఈ కుజుడు మనకి ఎరుపు రంగుకి సంకేతం. ఎరుపు అంటే ఇప్పుడు రాగి పాత్ర ఉంది, రాగి కూడా మన ఎరుపే. చూడండి, పూజలు చేసినప్పుడు కూడా కలిసిన రాగి పాత్రనే పెడతారు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుండాలి. వంట ఇంట్లో ఆగ్నేయంలో పోయి పెడతాం. కుజుడు కూడా ఎప్పుడు వంటింట్లోనే ఉంటారు. అగ్ని అంటే ఆ ఎరుపు రంగు కదా, అక్కడే ఆయన కూడా ఉంటారు. ఆ కుజ ప్రభావం వల్ల అన్ని విధాలు కూడా ఇబ్బందులు అంటూ ఉండవు. ఇట్లాగే మనకేంటంటే హోమాలు చేస్తూ ఉంటారు. చేసేవాళ్ళు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కుజగ్రహానికి ముందు కుజహోమం అని, దోషాలంటే కుజహోమం చేయండి, కుజుడికి కందులు దానం ఇవ్వండి, ఎరుపు రంగుల వస్తువులు ఇవ్వండి దానం అని చెప్తూ ఉంటాం. ఇలా చెప్తూ ఉంటే కుజ ప్రభావం తగ్గుతుందని కాదు, కాస్త రెమెడీ అంతేగాని అదేదో కుజదోషం అని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయి మా సొసైటీలో కుజదోషాన్ని ఒక ప్రభావంగా పరిగణించారు. ఈ కుజదోషానికి అన్ని విధాలు కూడా ఆరోగ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యంలో ఇబ్బందులు అంటే వస్తాయి, మర్మంగ దగ్గర కొంచెం నరాల సంబంధించి కాకులు, రక్తహీనత, ఇలాంటివన్నీ కుజ ప్రభావాలు వస్తాయి. ఈ కుజుడు అనుగ్రహం ఉంటే అన్ని విధాలు బాగుంటుంది. కొంచెం టెన్షన్స్ అవి ఉన్నప్పటికి కూడా పరిపాటు జరిగిపోతూ ఉంటాయి. ఈ కుజుడు వల్ల మనకేంటంటే చండ్ర అనే ఆకుతో ఆయన్ని పూజ చేయాలి. తీసుకొచ్చి కనుక అగ్నిహోత్రంలో పూజ చేసినట్లయితే కుజ ప్రభావం బాగా తగ్గుతుంది. ఈ కుజ దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం చూడగానే ఉద్రేకం కనపడతారు. మొహం మీద కూడా స్పాట్గా మంచి కనపడుతూ ఉంటాయి. వాళ్ళు కొంచెం ఏదో ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ కుజదోషం కొంచెం ఉన్నవాళ్ళు ఉద్రేకం ఎక్కువగా ఉండి వాహనాలు నడిపెట్టు కానీ ఎవరైనా కొట్టుకుంటున్నారు అనుకోండి, ముందే ఉంటారు పోయి అక్కడ వెళ్ళి వాదోపాదాలు చేయటం, ఇట్లాంటి వాటికి ఈ కుజ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి మనకి. ఈ కుజుడు వల్ల ఈ కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, గోళ్ళు కొరికేసుకుంటూ ఉంటారు, విపరీతంగా గోళ్ళు కొరికేసుకుంటారు. ఆ గోళ్ళు కొరికారంటే ఏంటి కారణం, వాళ్ళకి కుజుడు ప్రభావం అధికంగా ఉందన్నమాట, రేజింగ్ అనమాట. ప్రతిదానికి వాహనం నడపాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, పని అయిపోవాలి అనుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ కుజదోషం అనేది అంతకు మించి సంబంధాలు కాకుండా పెళ్ళి కుజదోషం అని చెప్పి పెళ్ళి కాకుండా వెనకబడిపోయి చాలామంది పెళ్ళి కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కుజదోషం అనేది పెట్టుకొని కుజదోషం ఒకటి, సర్పదోషం ఒకటి సహజం పరిపాటు అయిపోయింది. ఈ రెండుని పక్కన పెట్టి కుజదోషం ఉన్నప్పటికి కూడా
కుయుద నివారణ చేసుకోండి. చిన్న చిన్న నివారణ చేసుకున్నట్టయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుజుడు మనకి ప్రతిదానికి ఎర్రని వస్తువులైనా సరే మిర్చి, నూనె, కందులు ఇట్లాంటివి, రాగి పాత్రలు ఇట్లాంటి వాటికి కూడా కుజుడు అన్నిటికి కూడా అన్ని వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తుంది. కుజుడు రేజింగ్లో ఉంటే వ్యాపారాలు ఇలాంటి వస్తువులన్నింటికి వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయి. కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు కూడా బయట తిరిగినప్పుడు ఏమనుకుంటాం మనం, అబ్బో పెద్ద జరుగుతుంది అక్కడేదో అనుకుంటాం. కానీ కుజ ప్రభావాలు కాదు, అది టైం బాగాలేక వచ్చింది. కానీ ఇళ్లలో ఈ యజమానికి ఇంట్లో ఎవరికైనా సరే కుజదోషం కనుక కనుగొన్నట్లయితే, కుజ దోషం కాదు కుజ ప్రభావం ఉన్నట్టయితే చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి, వచ్చినా భయపడకండి. కానీ ఈ రక్తహీనత అనేది సహజంగా ఈ కుజదోషం ఉన్నవాళ్ళకే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కుజ దోషం కాదు, కుజంలో కుజ ప్రభావం వల్ల అనమాట ఈ రక్తహీనత కనపడటం. ప్రతి విషయానికి కోపం, వాహనాలు ఎవరితోనే మాట్లాడాలన్నా కూడా చికాకు పట్టడం, డిప్రెషన్సు, ప్రతిదానికి ఆవేదన ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువవుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఈ కుజ ప్రభావం మనకు జరుగుతున్నాయి కాబట్టి ఈ కుజదోషాన్ని ప్రతి ఒక్కరు పరిగణలో తీసుకోకండి. కుజదోషం ఉంది కదా, పెళ్ళిళ్ళు కావట్లేదు అని అదొక ఇదైపోయింది సొసైటీలో. ఈ కుజదోషం అనేది అందరికీ సహజంగా జరుగుతుంది. ప్రతి ఇప్పుడు 12 రాశులు, 20 నక్షత్రాలు కూడా అన్నీ ఉంటాయి. ఈ నక్షత్రాన్ని బట్టే మనం నడుచుకోవాలి. కానీ ఒక్కటే కుజను పట్టుకొని కుజదోషం అనుకుంటూ కాలం గడపకుండా కుజదోష నివారణ పక్కన పెట్టుకొని కుజుడికి శాంతి హోమాలు చేయించి కొంచెం దానాలు ఇస్తూ ఉండండి. అంతేగాని దాని గురించి భయపడకుండా చక్కగా ముందుకెళ్ళండి. అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు.